పశ్చిమ గోదావరి జిల్లా కామవరపకోట మండలం తలకిడిపూడి గ్రామంలో విశ్వ బ్రాహ్మణ వడ్రంగి వారల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేసిన విన్నపం ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాల వారికి తక్షణమే సహాయం కింద 10,000 రూపాయలు అందచేయడం జరిగింది. కేవలం ఒక విశ్వ బ్రాహ్మణులకు మాత్రమే ప్రభుత్వం గుర్తించలేదు. నిర్మాణ రంగంలో ఉన్న వారి అందరిలోనూ 20% మంది మాత్రమే గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారని, మిగతా 75% మంది గుర్తింపు కార్డులు కలిగి లేరు. వారిని కూడా తెల రేషన్ కార్డు, ఆధార్ కార్డు గుర్తించి ప్రభుత్వ సహాయం అందచేయాలని కోరుకుంటూ తలకిడిపూడిలో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద విశ్వ బ్రాహ్మణులు వినూత్న రీతిలో గ్లాసులు పల్లాలు కొడుతూ సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి సోమలింగం మరియు ఎరుగడ సూర్యప్రకాశ్రావు, జగ్గాబతుల సూర్యనారాయణ, యాజ్రోజు శ్రీనివాసరావు, తంగళ్లపల్లి సుధాకర్ తదితరులు విశ్వ బ్రాహ్మణులు పాల్గొన్నారు. జాంకాయ కనబడుతుంది.